అందరికి నమస్కారం. నా పేరు ఫనీ. ఫనీ టెక్ అప్డేట్స్కి స్వాగతం. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసరికి నాకు కొంచెం స్పెషల్గా ఉంటుంది. సో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి నేను దగ్గర దగ్గర 5 మంత్స్ అవుతుంది. సో ఈ మంత్ 28th అయితే 5 మంత్స్ పూర్తిగా కంప్లీట్ అవుతుంది. సో ఈ 5 మంత్స్లో నేనేం చేశాను, నేను సాధించింది ఏంటి, సో యూట్యూబ్ ఛానల్ పెట్టడం వల్ల నాకేమన్నా లాభం కలిగిందా, సో ఇన్కమ్ ఏమన్నా వచ్చిందా యూట్యూబ్ నుంచి, సో అవన్నీ అయితే నేను ఈ వీడియోలతో మీకు చెప్పబోతున్నాను. అంతేకాకుండా ఈ 5 మంత్స్ జర్నీ గురించి, నా ఎక్స్పీరియన్స్ గురించి కూడా నేను మీతో అయితే షేర్ చేయాలనుకుంటున్నాను. సో అందుకనే ఈరోజు వీడియో అయితే చేస్తున్నాను. సో మరి ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి నేను ఛానల్ అయితే స్టార్ట్ చేద్దామని చెప్పి జూలై 28th అయితే అనుకుని స్టార్ట్ చేశాను. సో ఆ రోజు సండే వచ్చింది, జూలై 28th సండేనో సాటర్డే అనుకుంటా, సాటర్డే వచ్చింది. సో సాటర్డే అయితే నేను ఛానల్ స్టార్ట్ చేశాను. సో ఈ సాటర్డే స్టార్ట్ చేయడానికి నేను లాస్ట్ వీక్ నుంచే ప్లాన్ చేసుకున్నాను. సో లాస్ట్ వీక్ అయితే నేను సెల్ఫీ స్టిక్ ఒకటి ఆర్డర్ పెట్టాను, అలాగే మొబైల్కి మనకి చిన్న ట్రైపాడ్ ఉంటుంది మొబైల్ పెట్టుకోవడానికి, సో అమెజాన్ నుంచి నేను అది కూడా ఆర్డర్ పెట్టాను. సో నేను ఈ 4 మంత్స్ కూడా, అంటే 5 మంత్స్ అవుతుంది కదా, 4 మంత్స్ కూడా అందులో నేను మొబైల్ నుంచి అయితే వీడియో తీశాను. సో మీరు చూడొచ్చు వీడియో క్వాలిటీ అప్పటికీను ఇప్పటికీ తేడా ఉంటుంది. ఇప్పుడైతే నేను నికాన్ D5300 DSLR కెమెరా అయితే వీడియోస్ అన్ని రికార్డ్ చేస్తున్నాను. సో ఒకప్పుడు నేనైతే మొబైల్లోనే రికార్డ్ చేసి వీడియోస్ అన్ని పెట్టాను. సో 4 మంత్స్ వరకు దగ్గర దగ్గర నేను మొబైల్నే యూజ్ చేసుకుని, అది కూడా ఏ మొబైల్ అనుకుంటున్నారా, ఇది Redmi 3S. సో ఇచ్చాక నేను దగ్గర దగ్గర 3 ఇయర్స్ అవుతుంది ఈ మొబైల్ కొని. సో కానీ చాలా మంచిగా యూజ్ అయింది నాకు ఇది వీడియోస్ పర్పస్ కోసం. సో ఈ 4 మంత్స్ కూడా నేను ఈ మొబైల్ని యూజ్ చేసి వీడియోస్ అయితే తీశాను. సో ఆ వీడియోసే నేను అప్లోడ్ కూడా చేశాను. సో వీడియోస్ చేస్తున్నాను, అప్లోడ్ చేస్తున్నాను, వీడియో తీస్తున్నాను, అప్లోడ్ చేస్తున్నాను. స్టార్టింగ్ 1 వీక్ మాత్రం నాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అంటే సబ్స్క్రైబర్స్ని పెరిగారు, చాలా తొందరగా పెరిగారు నా సబ్స్క్రైబర్స్. ప్రజెంట్ 482 ఉన్నారు సబ్స్క్రైబర్స్ అందరూ. సో ఈ 5 మంత్స్లో 482 రావడం అనేది నాకైతే చాలా ఆనందంగా ఉంది. కాకపోతే ఈ మంత్ అలాగే ఒక 1.5 మంత్ నుంచి అయితే సబ్స్క్రైబర్స్ కొంచెం స్లో అయ్యారు, కానీ వ్యూస్ అయితే చాలా బాగా పెరిగాయి. సో రీసెంట్గా నేను 8D మ్యూజిక్ వీడియో చేశాను ఒక 1 మంత్ బ్యాక్. సో దానికైతే 1000+ వ్యూస్ అయితే వచ్చాయి. ఒకసారి మీరు చూడొచ్చు, ఇంగ్లీష్లో చేసిన వీడియోకి నేను 1000+ వ్యూస్ అయితే వచ్చాయి. సో అది ప్రెజెంట్ నేను చేసిన అన్ని వీడియోలు ట్రెండింగ్లో ఉండి అలాగే ఎక్కువ వ్యూస్ వచ్చింది. సో దాని కామెంట్స్ చేసాక కూడా నాకు కూడా చాలా ఆనందంగా అనిపించింది. ఒకసారి మీరు కూడా వెళ్ళి కామెంట్స్ అయితే చూడొచ్చు. చాలామంది ఇలాంటి వీడియోస్ చూస్తున్నట్టు, అంటే ఏ వీడియోస్ అయితే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అలాంటి వీడియో నేను వాళ్ళకి ప్రొవైడ్ చేయగలిగాను అనిపించింది. కామెంట్స్ చూసాక నాకు చాలా సాటిస్ఫాక్షన్ అయితే వచ్చింది. చూసి చాలామంది సబ్స్క్రైబ్ అయితే అయ్యారు నా ఛానల్ని. సో నేను అడిగి సబ్స్క్రైబ్ అయిన వాళ్ళకంటే అలాగా నా వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ అయిన వాళ్ళ దగ్గర నుంచి అయితే నాకు చాలా ఆనందం వచ్చింది. సో వీడియోస్ స్టార్ట్ చేసి 5 మంత్స్ అవుతుంది. సో ఈ 5 మంత్స్లో దగ్గర దగ్గర నేను 70 వీడియోస్ వరకు తీశాను. సో 70 వీడియోస్ చాలా కష్టంగా తీశాను నేను. సో రోజు ఆఫీస్కి వెళ్ళాలి, నాకు వీకెండ్స్ మాత్రమే టైం ఉంటుంది. వీకెండ్స్ సాటర్డే సండే ఈ 2 డేస్లోనే నేను వీడియోస్ చేయాలి. సో అలా కాకుండా నేను కంటిన్యూస్గా వీడియోస్ చేస్తే మనకి గ్రోత్ అనేది ఉంటుంది అని ఆలోచించి నేను మ్యాక్సిమం వీక్లీ 4 వీడియోస్ అనుకున్నాను. ప్రజెంట్ ఇంగ్లీష్ తెలుగు రెండింటిలో వీడియోస్ చేస్తున్నాను. స్టార్టింగ్ అయితే ఓన్లీ తెలుగులోనే స్టార్ట్ చేశాను. సో ఆఫీస్లో నేను నా కొలీగ్స్ని వీళ్ళందరినీ నా ఛానల్కి ఇలా సబ్స్క్రైబ్ చేసుకోండి అని అడిగినప్పుడు వాళ్ళు ఒక మాట అడిగారు నన్ను, నీ ఛానల్ అయితే తెలుగులో ఉంది, సో మేము సబ్స్క్రైబ్ చేసుకున్నా, మేము ఒకవేళ నీ వీడియోస్ చూడాలనుకున్నా మాకు అర్థం కాదు కదా ఎలా అని చెప్పి. నేను ప్రజెంట్ బెంగళూరులో జాబ్ చేస్తున్నాను. సో వీళ్ళకి తెలుగు చాలా తక్కువ మందికి వచ్చిన వాళ్ళు ఉంటారు. సో మన వైపు అంటే ఆంధ్రలో అయితే అందరూ తెలుగు అర్థం చేసుకుంటారు, చూస్తారు, మరి ఇక్కడ తెలుగు చాలా కష్టం అని చెప్పి. సో వాళ్ళు ఇచ్చిన సజెషన్స్ ప్రకారం నేను చాలా వీడియోస్ని, అంటే ప్రతి వీడియో నేను మ్యాక్సిమం ఇంగ్లీష్లో మళ్ళీ చేస్తున్నాను. సో ఈరోజు వీడియో కూడా నేను మళ్ళీ ఇంగ్లీష్లో చేస్తాను. సో ఇలాగ ఒక 1 మంత్ దగ్గర దగ్గర ఒక 2 to 3 వీక్స్ తర్వాత, అలాగే 1 మంత్ తర్వాత అయితే నేను ఇంగ్లీష్లో అయితే స్టార్ట్ చేశాను. ఇంతేకాకుండా నేను మా కాలేజ్కి అయితే వెళ్ళాను సబ్స్క్రైబర్స్ నాకు పెరగడం కోసం. సో కాలేజ్కి వెళ్ళిన తర్వాత మా ప్రిన్సిపల్ సార్ ఎవరైతే ఉన్నారో డోలా సంజయ్ గారు, వాళ్ళు కూడా చెప్పారు, సార్ మీరు తెలుగులోనే కాదు ఇంగ్లీష్లో చేయండి, రెస్పాన్స్ బాగుంటుంది, తెలుగులో ఓన్లీ ఆంధ్ర వరకే చూస్తారు, ఇంగ్లీష్లో చేస్తే ఇంకా చాలా ఎక్కువ మంది చూస్తారని చెప్పి. సో ఆ సార్ చెప్పిన మాటలు కూడా నేను మైండ్లో పెట్టుకొని ఇంగ్లీష్లో అయితే తీశాను. ఇంగ్లీష్లో తీయడం వల్ల నిజంగా నాకు మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. సో 80 మ్యూజిక్ కూడా ఇంగ్లీష్లో తీసిన వీడియోనే ఎక్కువ హైయెస్ట్ వ్యూస్ వచ్చాయి. సో ఇలా ఈ 5 మంత్స్ జర్నీ అయితే నాకు కంటిన్యూ అయింది. సో వీటిల్లో నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటనేది ప్రజెంట్ నేను చెప్తాను.
సో తర్వాత నేను ఏం అచీవ్ చేశాను అనేది కూడా చెప్తాను. స్టార్టింగ్ అయితే వీడియోస్ చేయాలి త్వర త్వరగా, అంటే మాక్సిమం నేను ఫస్ట్ వీక్ అయితే 5 వీడియోస్ వరకు అయితే అప్లోడ్ చేశాను. అంటే రోజుకు ఒకటి మినిమం ఉత్సాహం ఉంటుంది కదా, కొత్త ఉత్సాహం, ఆ ఉత్సాహంతో అయితే నేను ఫస్ట్ వీడియో ఫస్ట్ ఒక 1 వీక్ వరకు అయితే 5 వీడియోస్ అయితే కంటిన్యూస్గా చేశాను. సో నెమ్మదిగా అలా కౌంట్ తగ్గుతూ వచ్చింది, నేనే ఆలోచించాను ఎందుకని అని చెప్పి. సో ఆఫీస్కి నేను మార్నింగ్ వెళ్తాను, ఈవినింగ్ వచ్చేసరికి 7 to 8 అవుతుంది. సో ఆ టైంకి నేను వచ్చిన తర్వాత వీడియోస్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. సో నేను ముందు కంటెంట్ ప్రిపేర్ చేసుకోవాలి, ఒకవేళ టెక్నిక్స్ ఇస్తున్నానంటే ఆ కంటెంట్ మొత్తాన్ని నేను ప్రిపేర్ చేసుకోవాలి. ఆ కంటెంట్ ప్రిపేర్ చేసుకొని దాన్ని మళ్ళీ నేను ఇప్పుడు నేను చేస్తున్నట్టు వీడియో 1-2 టేక్స్లో అయితే అవ్వదు. మీకు లైవ్ ఇందాక నేను చేశాను, ఆ లైవ్లో మీరు చూడొచ్చు కొన్ని చోట్ల తడబడుతూ ఉంటాం. సో అలవాటు అవ్వాలి, ఇంకా బాగా నాకు 5 మంత్సే అవుతుంది, ఇంకా అలవాటు అవ్వాలి. సో స్టార్టింగ్లో నేను చేసినప్పుడు అయితే టేక్స్ చాలా ఎక్కువ తీసుకునేవాడిని. ఒక వీడియో రికార్డ్ చేయడానికి నాకు దగ్గర దగ్గర 1 అవర్ పట్టేది. సో ఇప్పుడైతే ఒక 20-30 మినిట్స్లో అయితే వీడియో నేను కంప్లీట్గా రికార్డ్ చేసేస్తాను. అండ్ రికార్డ్ చేసిన తర్వాత ఎడిటింగ్కి మాత్రం చాలాసేపు పడుతుంది, హెడేక్ అని చెప్పొచ్చు మనం. కానీ ఇష్టంగా చేస్తున్నాం కాబట్టి కొంచెం పర్లేదు. ఇది ఎడిటింగ్ వచ్చేసరికి దగ్గర దగ్గర నాకు ఒక 7 to 8 మినిట్స్ వీడియో కనుక నేను రికార్డ్ చేస్తే దాని ఎడిటింగ్ వచ్చేసరికి దగ్గర దగ్గర 1.5 to 2 hours పడుతుంది. సో ఎడిటింగ్ దగ్గర దగ్గర ఒక 45 minutes to 1 hour పట్టినా, మళ్ళీ దాన్ని ఎక్స్పోర్టింగ్ వచ్చేసరికి, అంటే ఇప్పుడు నేను ఒక వీడియో చేసిన తర్వాత దాన్ని కట్ చేసి మళ్ళీ వీడియో మొత్తాన్ని మెర్జ్ చేసి దాన్ని కన్వర్ట్ చేయడానికి అయితే 45 మినిట్స్ పడుతుంది. ఎందుకంటే నేను యూజ్ చేసేది వండర్షేర్ ఫిల్మోరా. సో ప్రో కాదు, నేను తీసుకుంది యాక్టివేట్ అయితే చేయగలిగాను కానీ అదైతే ప్రో కాదు. సో కన్వర్టింగ్ అలాగే మెర్జింగ్ అయితే చాలాసేపు పడుతుంది. సో వీడియో మొత్తం ఫర్ సపోజ్ నేను 8కి స్టార్ట్ చేశానంటే 9 లోపు వీడియో రికార్డింగ్ కంప్లీట్ చేసి తర్వాత డిన్నర్ చేసేసి మళ్ళీ ఎడిటింగ్ స్టార్ట్ చేసి నేను అప్లోడ్ చేసేసరికి నియర్లీ 12:30 1 అయితే అయ్యేది. సో ఈ 12:30 1 ప్రతిసారి నేను వీడియో చేసిన ప్రతిసారి నాకు లేట్ అయ్యేది, ఒక సాటర్డే సండేస్ తప్ప. ఈ సాటర్డే సండేస్ ఏంటంటే నేను రూమ్లో కూర్చొని ఉంటాను కాబట్టి మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు కంటెంట్ ప్రిపేర్ చేసుకున్నా, ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ లోపు వీడియో రికార్డ్ చేసి ఎడిటింగ్ అయితే చేసి ఈవినింగ్ 8 or 7:30 లోపు అయితే అప్లోడ్ చేసేవాడిని. సో ఇలాగ స్టార్టింగ్లో అయితే బ్యాలెన్సింగ్ అనేది కొంచెం కష్టంగా ఉండేది. తర్వాత నా ఆఫీస్ టైమింగ్స్ మారాయి, మళ్ళీ నాకు కొంచెం కష్టమైంది వీడియోస్ చేయడం. సో మళ్ళీ ఇప్పుడు టైమింగ్స్ మారాయి, మళ్ళీ నాకు వీడియోస్ చేయడం అనేది కొంచెం కష్టమవుతుంది. సో రీసెంట్గా మీరు చూడొచ్చు 1 మంత్లో నా వీడియోస్ చూస్తే గట్టిగా అయితే ఒక 10 to 15 వరకు అయితే అప్లోడ్ చేసాను. 10 ఇంకా చెప్పాలంటే సో ఈ 10 వీడియోస్కి చాలా గ్యాప్ అయితే వచ్చింది. ఈ వీక్లో కూడా నేను చాలా గ్యాప్ తీసుకున్నాను. సో వీడియోస్ చేయడం అనేది అంత కష్టంగా ఉంటుంది, ఒక వీడియోని ఎడిట్ చేయడానికి చాలాసేపు పడుతుంది, ముందు కంటెంట్ దొరకడం ఎంత కష్టమో ఆ కంటెంట్ని మనం ఇలా వీడియోలో ఒక బెటర్ అవుట్పుట్, ఒక బెస్ట్ అవుట్పుట్ ఇవ్వడానికి చాలా టేక్స్ తీసుకుంటాను నేను. సో ఒక వీడియో అంతా కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ మధ్యలో కటింగ్స్ అనేవి ఉంటాయి, ఆ కటింగ్స్ నీట్గా వీడియోలో ఎలా రిఫ్లెక్ట్ అవ్వాలనేది, ఎడిటింగ్ అయితే ఇవన్నీ ఆలోచించడానికి చాలా టైం పడుతుంది. ప్రొఫెషనల్గా ఇంకా కొంచెం అలవాటు అయితే నాకు కూడా కొంచెం ఈజీగా ఉంటుంది. సో ప్రజెంట్ అవన్నీ అయితే నేను ట్రై చేస్తూ ఉన్నాను, ఇంకా ఎడిటింగ్ ఎంత నీట్గా చేయాలనేవి, కొత్త కొత్త సాఫ్ట్వేర్స్ ఎప్పటికప్పుడు నేను అప్గ్రేడ్ అవుతూ ఉన్నాను. సో వీడియో క్వాలిటీ కూడా నేను మీకు బెస్ట్ ఇవ్వడానికి ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటూ ఉన్నాను. సో ఫస్ట్ సెల్ఫీ స్టిక్ కూడా నేను యూజ్ చేసినప్పుడు చాలా ఇబ్బంది అయ్యేది. మన సెల్ఫీ స్టిక్ అయితే ఇలా చేతితో పట్టుకొని ఫొటోస్ అయితే దిగుతాము, కానీ వీడియో నేను దాన్ని స్టడీగా పెట్టి తీయడానికి నాకు చాలా కష్టమైంది. సో ఒక వాటర్ బాటిల్ అంటే ఒక పెప్సీ బాటిల్, మనకి కొక్కకోల ఇంత చిన్న బాటిల్స్ ఉంటాయి కదా, ఆ చిన్న బాటిల్లో నేను శాండ్ వేసి దాంట్లో సెల్ఫీ స్టిక్ నుంచోబెట్టాను. నుంచోబెట్టి దానికి మొబైల్ నేను అటాచ్ చేశాను. మనకి ఈ గ్రిప్ అనేది దొరకడానికి ఒక యాంగిల్ది మనం ఏమంటామంటే దానికి ట్రైపాడ్కి మనకి పెట్టుకునేది ఉంటుంది, సెల్ఫీ స్టిక్కి ఉంటుంది కదా, సో మొబైల్ పెట్టడానికి. దానికి ఇలా నేను మొబైల్ పెట్టేసి అయితే ఈ బ్యాక్ కెమెరా నుంచి ఇలా పెట్టి నేను వీడియో అయితే తీసుకున్నాను. సో వీడియో అంతా అయిపోయేది, వీడియో అయిపోయిందా చూస్తే ఇక్కడ వరకు కట్ అయిపోయేది కొన్నిసార్లు, లేదంటే ఇది ఎక్కువ అయిపోయేది లెంత్, అంటే ఫ్రంట్కి వెళ్ళి నేను మళ్ళీ చూసుకొని వచ్చి రికార్డ్ చేసేంత టైం అయితే ఉండేది కాదు నాకు. సో అలాగా ఒక వీడియో రికార్డ్ చేసిన తర్వాత ఒక తలకాయ నొప్పులు అయిపోయేది, ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ వచ్చి ఇవన్నీ మళ్ళీ రికార్డ్ చేసి మళ్ళీ దాన్ని ఎడిట్ చేసుకునేవాడిని. సో మనకు తెలియదు వీడియో అంతా తీసుకుని మధ్యలో వెళ్ళి మళ్ళీ చూసుకుని వద్దాం అంటే ఈ మొబైల్కి స్టోరేజ్ తక్కువ. సో వీడియో క్వాలిటీ ఎక్కువ వస్తుంది కాబట్టి స్టోరేజ్ తక్కువ ఉంది కాబట్టి ఊరికే ఆగిపోయేది వీడియో. దీని లిమిట్ వచ్చి నాకు తెలిసి 10 మినిట్స్, 10 మినిట్స్ అయితే ఆటోమేటిక్గా వీడియో అయితే ఆగిపోతుంది. ఇప్పుడు నేను చేసే కెమెరాకి అయితే 20 మినిట్స్ ఉంటుంది. సో నేనైతే ప్రజెంట్ నాకు డిస్ప్లే ఉంటుంది కాబట్టి నేనైతే దాన్ని చూడగలను 8 మినిట్స్ అయిందని చెప్పి, దాన్ని బట్టి నేను వీడియోని అయితే ఆపి మళ్ళీ రికార్డ్ చేసుకోగలను. కానీ మొబైల్ అయితే నేను అలా చూడగలిగేవాడిని కాదు, అది కూడా నేనైతే చాలా ఎక్కువ సార్లు ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తాను.
ఇంకోటి ఏంటంటే రూమ్ కండిషన్. మీరు చూడొచ్చు ఇప్పుడు లైటింగ్ ఎలా ఉంది రూమ్ లో అనేది. సో మీరు చూడొచ్చు నేను స్పెక్స్ పెట్టుకోవడం వల్ల నాకు ఇక్కడ రిఫ్లెక్ట్ అయితే అవుతుంది. నేను ప్రెసెంట్ ఎట్ సైడ్ అయితే కిటికీ ఓపెన్ చేశాను, సో అది రిఫ్లెక్ట్ అవుతుంది. ఇవన్నీ మీకు వీడియోలో కనబడకుండా, నేను యాంగిల్ మార్చుకుంటూ ఉండాలి. సో నీట్గా చేసుకోవాలి. ఇవన్నీ నీట్గా ఉంటేనే నేను వీడియో అయితే అవుట్పుట్ నీట్గా ఇవ్వగలను. సో అది రావాలంటే నేను ఇక్కడ ఎంత బాగా చేసినా మళ్ళీ ఎడిటింగ్ కూడా అంతే బాగా చేయాలి. నా లోగో చేయడానికి నాకు దగ్గర దగ్గర ఒక 3 weeks to 3 weeks అయితే నా లోగో చేయడానికి పట్టింది. సో ఇలాగా మొబైల్లో నేను చేసినప్పుడు అయితే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను. సో ఇదంతా ఒక ఎత్తు అయితే, ఈ ఎడిటింగ్ ఉంది కదా అది చెప్పాను కదా 2 hours పడుతుంది, మళ్ళీ అప్లోడింగ్ స్పీడ్ వచ్చేసరికి నాకు ఇంటర్నెట్ కనెక్షన్ అనేది మంచిది ఉండాలి. ఆ ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోతే నాకు చాలాసార్లు నేను వీడియో ఈ రోజు చేసి నెక్స్ట్ రోజు అప్లోడ్ చేసింది కూడా ఉన్నాయి, ఎందుకంటే నాకు ఇంటర్నెట్ కనెక్షన్ ప్రాబ్లం వల్ల. సో నేను వాడే ల్యాప్టాప్ వచ్చేసరికి లెనోవో, మీకు తెలుసు దాని లెనోవో అంటే బ్యాటరీ లైఫ్ స్పాన్ కొంచెం తక్కువగా ఉంటుంది. సో నేను అది ఎప్పుడూ పవర్లోనే ఉంచాలి, మ్యాక్సిమం నేను పవర్ ఉంచే యూజ్ చేస్తున్నాను. అది కూడా దగ్గర దగ్గర ల్యాప్టాప్ తీసుకుని 5 years అయితే అవుతుంది నాకు తెలిసి. ఇప్పుడు ల్యాప్టాప్ మీద చిన్న చిన్న గీతలు కూడా వచ్చినాయి. సో ల్యాప్టాప్ కూడా మళ్ళీ నేను చూడాలి అది ఎన్ని రోజులు వస్తుందో కూడా తెలీదు, కానీ పర్ఫార్మెన్స్ వర్క్ అయితే బాగానే ఉంటుంది ల్యాప్టాప్ నాది. సో ఎడిటింగ్ నేను పెద్ద పెద్ద సాఫ్ట్వేర్స్ అనేవి యూజ్ చేస్తున్నాను, అండర్షేట్ ఫిల్మోరా ఎడిటింగ్ ఒకటి, అలాగే ఫోటోషాప్ ఒకటి. ఇలా సాఫ్ట్వేర్స్ యూజ్ చేసినప్పుడు దాని మీద బర్డెన్ ఎక్కువ పడుతుంది. సో అప్పుడు నేను తీసుకున్నప్పుడు కొంచెం ఆలోచించి 8 GB ర్యామ్ తీసుకున్నాను. సో అది నాకు ఇప్పుడు బెనిఫిట్ అయింది, ఎందుకంటే ఒకప్పుడు నేను కంటిన్యూస్గా యూజ్ చేసేవాడిని కాదు ల్యాప్టాప్ని, ఇప్పుడు కంటిన్యూస్గా యూజ్ చేస్తున్నాను ఎడిటింగ్ పర్పస్ కోసం మెయిన్గా. సో ఇప్పుడైతే నాకు యూజ్ అవుతుంది. సో ఇలాగ ఒక 70 videos చేసిన తర్వాత నేను ఏంటా అని వెనక్కి చూసుకుంటే ప్రజెంట్ 482 subscribers ఉన్నారు. చెప్పాను కదా నాకు 482 subscribers ఈ 5 months రావడం నాకైతే చాలా ఆనందం ఉంది. ఇంకా చెప్పాలంటే 400 నేను 2.5 months 3 months నేను క్రాస్ చేశాను 400 subscribers అయితే ఈ మంత్. అలాగే ఈ 1.5 months నుంచి అయితే సబ్స్క్రైబర్స్ కొంచెం తగ్గారు, అంటే నా సర్కిల్ అంతా నేను కవర్ చేయగలిగాను. సో ఇంకా సబ్స్క్రైబర్స్ పెరగాలని చెప్పి నేను క్వాలిటీ వీడియోస్ అయితే చేస్తున్నాను. ఫోన్స్ అన్బాక్సింగ్ అయితే నా ఫ్రెండ్స్ దగ్గర నుంచి తీసుకొని చేస్తున్నాను. ప్రజెంట్ మన ఛానల్కి స్పాన్సర్షిప్స్ ఏమీ లేవు. సో నాకు వచ్చే శాలరీలోనే నేను కొంచెం పక్కన పెట్టుకొని నా ఇన్వెస్ట్మెంట్తోనే నేనైతే ఛానల్ అనేది స్టార్ట్ చేసి ఇలా ప్రజెంట్ రన్ చేస్తున్నాను. నాకు తెలుసు ఇది ఛానల్ డెవలప్ అవ్వడానికి టైం పడుతుంది, మినిమం 1 to 1.5 years పడుతుంది. అది కూడా నేను కంటిన్యూస్గా వీడియోస్ చేస్తూ ఉంటే, అందుకనే టైం దొరికిన ప్రతిసారి నేను వీడియోస్ చేస్తున్నాను. టైం దొరికిందని కాదు, టైం కుదుర్చుకొని మరీ చేస్తున్నాను. సో ప్రతిరోజు వీడియో మీరు చాలా ఛానల్స్ చూడొచ్చు, టెక్ ఛానల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు సార్ అయితే ప్రతిరోజు కూడా ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తూ ఉంటారు, అంటే ఆయన ప్రొఫెషనల్గా దాంట్లోకి అయితే దిగిపోయారు. సో నా ఏం కూడా అదే కంటిన్యూస్గా వీడియోస్ అనేది ప్రతిరోజు వీడియోస్ అనేది చేయాలి. ప్రజెంట్ నాకు అంత టైం దొరకట్లేదు కాబట్టి నాకు టైం దొరికినప్పుడల్లా చేస్తూ ఉన్నాను వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇవ్వడానికి. సో ఛానల్ స్టార్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నాకు చెప్పాను కదా ఎలక్ట్రానిక్స్ అంటే పిచ్చి, నేను చేసింది కూడా ఎలక్ట్రానిక్స్, నేను బీటెక్ కూడా ఎలక్ట్రానిక్స్ బ్యాక్గ్రౌండే, ఎలక్ట్రానిక్స్ అంటే ఇష్టం బాగా, మొబైల్స్ అంటే ఇంకా ఇష్టం. సో ఎప్పటికన్నా కొత్త మొబైల్స్ అన్నీ యూజ్ చేయాలి, కొత్త మొబైల్స్ అన్నిటి గురించి జనాలకి అయితే తెలియజేయాలని చెప్పి మొబైల్స్ గురించి ఎంచుకొని టెక్నికల్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. సో ఈ ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో నన్ను చాలామంది అడిగారు ఎందుకు టెక్నికల్ ఛానల్, ఎవరు చూస్తారు టెక్ ఛానల్స్ అయితే. ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ చూడొచ్చు, నాకు డ్యాన్స్ బాగా వచ్చు అని డ్యాన్స్ వీడియోస్ అయితే చేయొచ్చు కదా, డ్యాన్స్ వీడియోస్ చేయకుండా ఎంటర్టైన్మెంట్ వీడియోస్ చేయకుండా ఎందుకు ఈ టెక్ ఛానల్స్. టెక్ ఛానల్స్కి చాలా తక్కువ మంది చూస్తారు, ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు జనాలకి. ఫర్ ఎగ్జాంపుల్స్ మొబైల్స్ గురించి 100లో 10 మందికి ఉంటుంది, లేకపోతే 20 మందికి ఉంటుంది. ఇప్పుడంటే మొబైల్స్ ఇష్టం పెరిగింది కాబట్టి అందరూ మొబైల్స్ గురించి తెలుసుకుంటున్నారు. సో ఒకప్పుడైతే చాలా తక్కువ ఉండేది. సో ఇలా మొబైల్స్ గురించి ఎందుకు, అదే ఒక ఎంటర్టైన్మెంట్ గురించి స్టార్ట్ చేస్తే, ఒక డ్యాన్స్ వీడియోస్ కనుక చేస్తే. ఫర్ ఎగ్జాంపుల్ నేను వారం ఒక డ్యాన్స్ వీడియో చేసిన, ఈ పాటికి టోటల్ వ్యూస్ నావి దగ్గర దగ్గర 10,500 views ఉన్నాయి, అవి ఈజీగా ఈ పాటికి 20 to 30,000 views అయ్యేవి నేను డ్యాన్స్ వీడియోస్ కనుక చేస్తుండే. సబ్స్క్రైబర్స్ నాకు ఇంకా ఎక్కువ మంది ఉండేవాళ్ళు, కానీ నేను ఆ ఫీల్డ్ ఎందుకు ఎంచుకోలేదంటే డ్యాన్స్ అనేది నాకు ఇష్టం, సో ఎలక్ట్రానిక్స్ అనేది నాకు ప్యాషన్. సో అందుకే ఎలక్ట్రానిక్స్ మీదే చేయాలని చెప్పి నేను టెక్ ఛానల్ అయితే చేశాను. మేబీ ఫ్యూచర్లో ఒకవేళ డ్యాన్స్ వీడియోస్ కూడా చేయాలి అంటే సపరేట్ ఛానల్ అయితే నేను మళ్ళీ దానికోసం స్టార్ట్ చేస్తాను ఎంటర్టైన్మెంట్ అనేది, కానీ ప్రజెంట్ నా ఫోకస్ అంతా ఈ టెక్ ఛానల్ మీదే ఉంటుంది. ఎందుకంటే ఎలక్ట్రానిక్స్ గురించి అయితే మనం కొంచెం తెలుసుకున్నట్టు ఉంటుంది, అవతల వాళ్ళకి కూడా మనం కొంచెం చెప్పినట్టు ఉంటుందని చెప్పి ఇలా టెక్నికల్ ఛానల్ అయితే నేను స్టార్ట్ చేశాను.
సో నేనైతే చాలా మొబైల్ స్టోర్స్కి వెళ్ళాను, ఇలాగ నాకు పీసెస్ కావాలి, నేను రివ్యూస్ చేస్తాను, రివ్యూస్ చేసి వ్యూస్ అందరికీ, అంటే ఈ రివ్యూస్ కనుక నేను చేసినట్టయితే జనాలందరికీ మొబైల్స్ గురించి తెలుస్తాయంటే అందరూ ఒకటే చెప్పారు. చాలామంది వరకు సబ్స్క్రైబర్స్ తక్కువ మంది ఉన్నారు, వ్యూస్ తక్కువ మంది ఉన్నారు, మరి ఎలాగ మీకు ఇస్తే మాకు బెనిఫిట్ ఏమి ఉండదు మీకు ఇవ్వడం వల్ల అని చెప్పేసి చాలాసార్లు అయితే నన్ను రిజెక్ట్ చేస్తాను. నేను చాలా మెయిల్స్ పెట్టాను కంపెనీస్కి, సో అవేమీ వర్కౌట్ అవ్వట్లేదు ఇప్పటికీ. సో అది కూడా నేను ఇంకా ట్రై చేస్తూ ఉన్నాను, ఏది ఎక్కడ అవ్వట్లేదు ఇంకా ట్రై చేస్తూనే ఉన్నాను. మొబైల్స్ నా ఫ్రెండ్స్ తీసుకున్నవి కొత్త మొబైల్స్, వాటి నుంచే నేనైతే రివ్యూస్ చేస్తున్నాను. సో ఏదన్నా చిన్నగానే స్టార్ట్ అవుతుంది కదా, నేను కూడా చిన్నగా స్టార్ట్ చేస్తాను. ప్రెజెంట్ వచ్చిన రెస్పాన్స్ అయితే నాకు చాలా బాగుంది. సబ్స్క్రైబర్స్ అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్, మీ వల్లే ఈ ఛానల్ ఇప్పుడు 5 మంత్స్ నేను కంటిన్యూస్గా రన్ చేయగలిగానంటే 480+ సబ్స్క్రైబర్స్, అలాగే 10,000+ వ్యూస్. సో మీకు అందరికీ తెలుసు యూట్యూబ్ ఛానల్కి ప్రజెంట్ నా వీడియోస్కి ఏ వీడియోస్కి యాడ్స్ అయితే రావు, ఒక్కసారి యాడ్స్ స్టార్ట్ అయితేనే మనకి రెవెన్యూ అయితే ఉంటుంది యూట్యూబ్ మీద. ప్రజెంట్ నాకు ఒక్క రూపాయి కూడా రాలేదు యూట్యూబ్ నుంచి, అఫీషియల్ మెయిల్ కూడా ఏది రాలేదు నా ఛానల్ అప్రూవ్ చేసినట్టు. సో ఛానల్ అప్రూవ్ చేయాలంటే మనకి 1 ఇయర్ లోపు 1,000 సబ్స్క్రైబర్స్ రావాలి, ప్లస్ 4,000 హవర్స్ వాచ్ టైం రావాలంటే 4,000 గంటలు జనాలందరూ నా వీడియోస్ చూస్తుండాలి. సో 4,000 గంటలు అంటే మనకి దగ్గర దగ్గర 128 డేస్ కంప్లీట్గా 24 అవర్స్ చూస్తే, సో అది చాలా కష్టం. 4,000 హవర్స్ రావడం అయితే ప్రజెంట్ 400 అవర్స్ వచ్చింది. సో స్టార్టింగ్ నుంచి మనకి రీచ్ తక్కువ ఉంది కాబట్టి వ్యూస్ తక్కువ ఉన్నాయి, అంటే ఎక్కువసేపు చూడట్లేదు జనాలు, ఓపెన్ చేస్తున్నారు క్లోజ్ చేస్తున్నారు నా వీడియోస్. టెక్ న్యూస్ కదా నేను చెప్పాను కదా, నేను ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్తో అయితే దిగలేదు. ఛానల్ నాకు డెవలప్ అవడానికి అయితే చాలాసేపు చాలా టైమే పడుతుంది, 1 ఇయర్ 1.5 ఇయర్ అయితే పడుతుంది, అది కూడా నేను ఆలోచించను. కానీ మ్యాక్సిమం నేను ట్రై చేయాల్సింది నేను ట్రై చేస్తున్నాను. సో 400 అవర్స్ వచ్చాయి అంటే ఇంకా 10 టైమ్స్ మిగిలిన 7 మంత్స్లో నాకు 10 టైమ్స్ ఎక్కువ రావాలి, అప్పుడే నా ఛానల్ని యూట్యూబ్ వాళ్ళు రికగ్నైజ్ చేసి అప్రూవ్ చేసి యాడ్స్ అనేది డిస్ప్లే చేస్తారు నా వీడియోస్ మీద. సో యాడ్స్ రావడానికి మనకి ఇంకా చాలా టైం అయితే పడుతుంది. సో ఒకసారి యాడ్స్ వచ్చిన తర్వాత మనకి రెవెన్యూ కూడా స్టార్ట్ అవుతుంది. ప్రెజెంట్ నేను చేసిన అచీవ్మెంట్స్ ఏంటి, ఇవన్నీ నా కష్టాలు అయితే ఇప్పుడు ఈ అచీవ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవే నాకు బూస్టింగ్ ఇస్తూ ఉంటాయి. సో అచీవ్మెంట్ వచ్చేసరికి ఫస్ట్ నేను వీడియోస్ చేస్తున్నప్పటి నుంచి కూడా నేను టార్గెట్ అయితే పెట్టుకున్నాను మినిమం ముందు 500 సబ్స్క్రైబర్స్ రావాలి. సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత ఎలాగైనా వ్యూస్ అవే పెరుగుతాయి ఆటోమేటిక్గా, మనం చేసే కంటెంట్ని బట్టి వ్యూస్ అయితే పెరుగుతాయి. సో కంటెంట్ నేను కష్టపడి ప్రిపేర్ చేసుకుంటున్నాను, కష్టపడి వీడియోస్ చేస్తున్నాను, కష్టపడి ఎడిటింగ్ చేసుకుంటున్నాను. ఒక టైం దాటిన తర్వాత ఖచ్చితంగా వ్యూస్ అయితే వస్తాయి, కానీ ప్రజెంట్ టార్గెట్ సబ్స్క్రైబర్స్ రావాలి అని చెప్పి నాకు కొలీగ్స్ అయితే చాలా సపోర్ట్ చేశారు ఆఫీస్లో కానీ, నా రూమ్లో ఫ్రెండ్స్ కానీ, అలాగే మా ఫ్యామిలీ నుంచి కానీ నాకు మంచి సపోర్ట్ అయితే వచ్చింది. ముఖ్యంగా మా ఫాదర్ నేను ఇలా అనగానే నేను ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను అనగానే ఆయన అయితే ఒకటే మాట అన్నారు, నీకు ఏదన్నా కరెక్ట్గా అనిపించి చెయ్యాలి అనిపిస్తే వెంటనే చెయ్యి, ఏమి ఆలోచించకుండా కానీ ఏదైనా చేసే ముందు ఆలోచించి చెయ్యని చెప్పి. సో ఆయన అయితే నాకు బెస్ట్ గైడ్, ఎప్పటికైనా ఎప్పుడు చెప్తూ ఉంటారు ఏం చేసినా ఆలోచించి చెయ్యి అని చెప్పి. సో ఆలోచించి నేను అన్ని నిర్ణయాలు తీసుకొని ఇలా ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. సో ఈ 500 సబ్స్క్రైబర్స్ని టార్గెట్గా పెట్టుకుని జనాల్ని నేను అప్రోచ్ అయ్యే వాళ్ళని అడిగిన తర్వాత కొలీగ్స్ అయితే నాకు చాలామంది సపోర్ట్ చేశారు మా ఆఫీస్ నుంచి. దో నేను స్టార్ట్ చేసింది తెలుగు ఛానల్ అయినా ఇంగ్లీష్లో నేను చేస్తానన్న నమ్మకంతో వాళ్ళైతే నన్ను నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రజెంట్ 400 వచ్చిందంటే నాకు తెలిసి దగ్గర దగ్గర 200+ సబ్స్క్రైబర్స్ మా ఆఫీస్లో నుంచి రావచ్చు, ఇంకో 200 కూడా బయట నుంచి అలాగే మా కాలేజ్ నుంచి వచ్చినవే. సో కాలేజ్ నుంచి కూడా నాకు చాలామంది సపోర్ట్ వచ్చింది, అది కూడా మా ప్రిన్సిపల్ సార్ వల్ల. సో ఈ 500 సబ్స్క్రైబర్స్ అయితే నేను కొంచెం దగ్గరలో ఉన్నాను, ఒక 18 సబ్స్క్రైబర్స్ వస్తే నాకు 500 సబ్స్క్రైబర్స్ అవుతారు. సో ఫస్ట్ టార్గెట్ అయితే నేను రీచ్ అవ్వబోతున్నాను మరి తొందరలో. ఇంకోటి వచ్చేసరికి ఒక 2 మంత్స్ బ్యాక్ నేను ఒక వీడియో అయితే చేశాను టెక్ న్యూస్ గురించి ఇంగ్లీష్లో. సో నేను నా ఫ్రెండ్ కలిసి చేసాము, అది చైతన్య అని చెప్పి. సో తను ఇంగ్లీష్లో వీడియో చేశాడు, నేను తెలుగులో ఆ వీడియో చేశాను. తను చేసిన వీడియో ఇంగ్లీష్లో, అదైతే ఒక ఇంటర్నేషనల్ న్యూస్ వెబ్సైట్లో అయితే వాళ్ళు మమ్మల్ని ట్యాగ్ చేసి ఆ వీడియో అయితే అప్లోడ్ చేశారు. సో సెకండ్ అచీవ్మెంట్ అని చెప్పొచ్చు నాకు అది, నాకు చూసిన తర్వాత చాలా చాలా ఆనందం వేసింది. నా వీడియోని నా ఛానల్ నుంచి వచ్చిన ఒక వీడియోని ఇంటర్నేషనల్ ఎడిషన్ వెబ్సైట్లో వేశారు, ఒక ట్యాగ్ అనేది పెట్టి ఫనీటిక్ అప్డేట్స్ నుంచి వచ్చిన టెక్ న్యూస్ అని చెప్పి. సో ఆ వీడియో చూసిన తర్వాత నాకు మరింత ఆనందం కలిగింది. సో అలా నాకు రావడానికి కారణం వ్యూవర్స్ అని చెప్పి నేను గివ్ అవే కాంటెస్ట్స్ అయితే స్టార్ట్ చేశాను. ఈ 1 మంత్ నుంచి నేను గివ్ అవే కాంటెస్ట్ ఏం చేయలేదు కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల. సో మళ్ళీ నెక్స్ట్ మంత్ నుంచి నేనైతే దాన్ని కంటిన్యూస్గా చేస్తాను. ఒకసారి నాకు 500 to 600 సబ్స్క్రైబర్స్ కనుక వస్తే
నాకు మళ్ళీ చేయడానికి కొంచెం సపోర్ట్ ఉన్నట్టు ఉంటుంది. సో మళ్ళీ నెక్స్ట్ మంత్ నుంచి అయితే నేను సబ్స్క్రైబర్స్ పెరిగిన తర్వాత గివ్ అవే కాంటెస్ట్లు అయితే రన్ చేస్తాను. సో నెక్స్ట్ అచీవ్మెంట్ వచ్చేసరికి యూట్యూబ్ ఛానల్కి నా కస్టమ్ లింక్ అంటే www. ఇదివరకు వేరేది ఉండేది, ఫనీ టెక్ అప్డేట్స్ అని ఉండేది కాదు. సో అది కూడా నేను ఎడిట్ చేసుకోగలిగాను. అంటే కస్టమ్ లింక్ మనకి కొంత లిమిట్, అంటే కొన్ని డేస్ దాటిన తర్వాత లేదంటే కొన్ని వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత నాకు కరెక్ట్గా తెలియదు అది. కొంత టైం తర్వాత అయితే మనం కస్టమ్ యూఆర్ఎల్ని మనకి ఎంతట మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో కస్టమ్ యూఆర్ఎల్ని కూడా నేను తెచ్చుకోగలిగాను www.youtube.com/funnytechupdates అని. సో మీరు డైరెక్ట్గా అది కొడితే ఇప్పుడు నుంచి యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ అయిపోతుంది. అది నాకు థర్డ్ అచీవ్మెంట్. సో ఇంకా 2 అచీవ్మెంట్స్ ఉన్నాయి. ఒకటి 1000 సబ్స్క్రైబర్స్ రావడం, రెండోది 4000 అవర్స్ 1 ఇయర్ లోపు కంప్లీట్ చేయడం. సో దానికైతే 7 మంత్స్, దానికి ఇంకా 7 మంత్స్ టైం అయితే ఉంది. ఐ నీడ్ ఆల్ యువర్ సపోర్ట్. సో ఇలాగే మీరు నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి. సో నేనైతే బెస్ట్ అవుట్పుట్, అలాగే నాకు తెలిసిన నాలెడ్జ్ అనేది బెస్ట్గా ఇవ్వడానికి నేను ఎప్పటికప్పుడు ట్రై చేస్తూనే ఉంటాను. సో కంటిన్యూస్గా వీడియోస్ అయితే చేయడానికి నేను కూడా ట్రై చేస్తాను. సో నాకు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్. సో మా డాడీని కూడా నేను వెంటనే అడిగిన వెంటనే మొబైల్ నుంచి నాకు కెమెరా అయితే కొనిచ్చారు బెస్ట్ క్వాలిటీ అవుట్పుట్ ఇవ్వడానికి. సో నేను అడిగానని చెప్పి ఆయన అయితే నాకు కెమెరా కూడా తీసుకున్నారు. సో ప్రజెంట్ నేను వీడియోస్ క్వాలిటీలో చేస్తున్నానంటే Nikon D5300 నుంచి, అది మా డాడీ వల్లే. సో ఆయన కెమెరా నా మీద నమ్మకంతో ఆయన కెమెరాని అయితే తీసుకొని నేను ఎప్పటికప్పుడు కంటిన్యూస్గా చేస్తానని చెప్పి ఇచ్చారు. సో నాకు మీ మీద నమ్మకం, నాకు వ్యూస్ పెరుగుతాయి, జనాలు అయితే సపోర్ట్ ఉంటుంది నాకు సబ్స్క్రైబర్స్ నుంచి, నా సబ్స్క్రైబర్స్ నుంచి నాకు సపోర్ట్ ఉంటుందని చెప్పి. సో రీసెంట్గా చెప్పాను కదా నేను 8D మ్యూజిక్ అని చెప్పి ఒక వీడియో చేశానని, ఆ వీడియోస్కి వచ్చిన కామెంట్స్ చూసి నాకు ఇంకా అలాంటి వీడియోస్ చేయాలి, అలాంటి వీడియోస్ చేస్తే నాకు ఇంకా డెవలప్మెంట్ అయితే ఉంటుందని చెప్పి అనిపించింది. ఒకసారి మీరు కూడా ఆ కామెంట్స్ చూడొచ్చు. ఆ కామెంట్స్ చూసాక నాకు చాలా ఆనందంగా అయితే అనిపించింది. అంటే నన్ను చూసి నేను చెప్పిన ప్రొసీజర్ ఫాలో అయ్యి కొంతమంది ఏదన్నా ఒకటి సాధించగలిగారు అని చెప్పి అనిపించింది. నాకు అది చాలా సాటిస్ఫాక్షన్ వచ్చింది. ఇప్పుడు నేను చెప్పాను కదా అచీవ్మెంట్స్ అని చెప్పి, వాటన్నిటికంటే ఇది బిగ్ అచీవ్మెంట్గా నేనైతే అనుకుంటున్నాను. సో నెక్స్ట్ అచీవ్మెంట్స్ కూడా మీకు చెప్పాను, ఐ వాంట్ ఆల్ యువర్ సపోర్ట్. సో ఇలాగే కంటిన్యూస్గా ఇంకా వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు మీకు అయితే అప్డేట్స్ అనేవి అందిస్తూ ఉంటాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంటిల్ దెన్ సీ యూ, బాయ్ బాయ్. దిస్ ఇస్ మణికుమార్ సైనింగ్ ఆఫ్.